फ्रेंड्स इंतवरक मैं ान सब्सक्राइब चुस्कते रेड कलर बटन में क्लिक मैं ान सब्सक्राइब पकन बेल ऐक्टेट द्वारा ने वीडियो पेटना मिसा उ हेलो हाय फ्रेंड्स माय नेम इज अनिल मीर चूस्तुन्नारु तेलुगु टेक अनिल यूट्यूब चैनल फ्रेंड्स ఈ రోజు టాపిక్ చూసినది ఏంటంటే మనకు ఒప్పో A55 అన్నమాట సో మనం చూసినదైతే ఒప్పో నుంచి అయితే 5G ఫోన్ రాబోతుంది సో ఆల్రెడీ ఒప్పో నుంచి 5G ఫోన్స్ కొన్ని వచ్చాయి ఒప్పో రెనో 5 ప్రో సో అది కొన్ని మొబైల్స్ అయితే రావడం జరిగింది సో బట్ ఇవన్నీ చూసినప్పుడు ప్రైస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ 36,000 25,000 ఈ విధంగా ఉంటుంది బట్ నేను చెప్పబోయే మొబైల్ ఫోన్ మనం చూసుకున్నట్లయితే చాలా తక్కువకైతే వస్తుంది అన్నమాట ఒక 16,000 ఆ బడ్జెట్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే ఏంటి అంటే ఈ మొబైల్ ఫోన్ చూసుకున్నట్లయితే ఒప్పో A55 5G మొబైల్ ఫోన్ సో మనకి ఒక 18,000 చూసుకున్నట్లయితే ప్రజెంట్ అయితే మార్కెటింగ్లో మొబైల్ ఫోన్స్ లేవు బట్ ఒప్పో అయితే వస్తుంది అదేవిధంగా కొన్ని మొబైల్ ఫోన్స్ కూడా రానున్నాయి సో ఈ బడ్జెట్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే మంచి బ్రాండ్ సో 5G టెక్నాలజీతో వస్తుంది ఈ మొబైల్ ఫోన్స్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవాళ వీడియో డిస్కస్ చేద్దాం సో ఫ్రెండ్స్ ఇంకా అదేవిధంగా ఈ మొబైల్ ఫోన్లో మనకి ఏం వస్తుంది ఎక్స్ట్రాగా ఆ ఫీచర్స్ గురించి కూడా మనం అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్గా మన నెట్వర్క్ విషయాన్ని చూసుకున్నట్లయితే మనకి దీంట్లో 3G సపోర్ట్ చేస్తుంది 4G సపోర్ట్ చేస్తుంది అదేవిధంగా 5G కూడా అయితే మనకి సపోర్ట్ అయితే చేస్తుంది అన్నమాట ఓ A55G అయితే మనకి డిమెన్స్ అయితే 700 అయితే రాబోతుంది ప్రాసెసర్ అయితే ఈ విధంగా అయితే ప్రాసెసర్ అయితే ఉంటుంది మనకి ఇంకా మన ర్యామ్ అండ్ రోమ్ మేనేజ్మెంట్ చూసుకున్నట్లయితే మనకి ర్యామ్ చూసుకున్నట్లయితే 6GB ర్యామ్ వస్తుంది అదేవిధంగా ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే మనకి 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే మనకి ఇన్బుల్ట్గా అయితే రావడం అయితే జరుగుతుంది సో మనం చూసుకున్నట్లయితే ఒక 6GB అదేవిధంగా 128GB ర్యామ్ వస్తుంది కాబట్టి 128GB ఎక్స్టెండెడ్గా మనం అయితే ఎస్డీ కార్డ్ అయితే వేసుకోవచ్చు మనకి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మన స్టోరేజ్ ఇంకా కావాలనుకుంటే ఫ్రెండ్స్ మనం ఇంకా డిస్ప్లే క్వాలిటీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే డిస్ప్లే చూసుకున్నట్లయితే స్క్రీన్ సైజ్ అనేది కొంచెం హెవీగా అయితే ఉందని చెప్పుకోవచ్చు అంటే మనకి 6.6 వచ్చింది 6.7 వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ రెడ్మీ ఫోన్స్ చూసుకున్నట్లయితే బట్ ఈ ఒప్పోలో మాత్రం అయితే ఇంకా చేంజ్ అయితే చేయలేదు ఓన్లీ మనకి 6.5 అయితే ఇంచ్ వస్తుంది అదేవిధంగా వాటర్ డ్రాప్ నాస్ డిస్ప్లే చూసినట్లయితే ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే మాత్రమే వస్తుంది ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే రావడం లేదు సో డిస్ప్లే పరంగా చూసుకున్నట్లయితే స్క్రీన్ సైజ్ మీడియం ఒక పర్లేదని చెప్పుకోవచ్చు 6.5 ఇంచ్ అయితే ఉంటుంది సో ఇంకా ఈ 6.5 ఇంచ్ అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లేతో వస్తుంది వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే అనేది ప్రతి మొబైల్ ఫోన్ కామన్గా వస్తుంది మనకి పంచ్ హోల్ డిస్ప్లే ఇటువంటి డిస్ప్లే ఇచ్చి ఉంటే కొంచెం బాగుంది అనిపిస్తుంది వస్తుంది ఆండ్రాయిడ్ 11 అయితే మనకి ఈ మొబైల్ ఫోన్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట సో ఓవరాల్ ఇవైతే ఈ మొబైల్ సంబంధించిన ఫీచర్స్ అయితే సో ఈ బడ్జెట్ పరంగా ఈ మొబైల్ ఫోన్ కొనొచ్చా కొనకూడదా అన్నది అయితే మనం నెక్స్ట్ వీడియో అయితే కూడా చేద్దాం సో ఈ బడ్జెట్ పరంగా అయితే మన మొబైల్ ఫోన్ అయితే ఒప్పో A55 5G కదా సో ఈ మొబైల్ ఫోన్ అయితే మనకి వీలంటే అన్బాక్సింగ్ కూడా అయితే చేద్దాం సో ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటి అంటే ఈ మొబైల్ ఫోన్ మనం చూసినట్లయితే ప్రాసెసర్ అయితే కొంచెం కొత్తగా ఉందన్నమాట డిమెన్సిటీ 700U ఇప్పుడు రాబోయే మొబైల్ ఫోన్ కూడా మనకి స్నాప్డ్రాగన్ మీడియాటెక్ లేదు ఓన్లీ డిమెన్సిటీ మాత్రమే వస్తుంది అదేవిధంగా మనం రాబోయే వీడియోస్లో ఏంటి అంటే మనకి ఫ్రెండ్స్ మన రాబోయే వీడియోలో ఏంటి అంటే మనకి డిమెన్సిటీ ప్రాసెసర్ అనేది ఏ ప్రాసెసర్కి అయితే ఈక్వల్గా ఉంటుంది అసలు ఈ రెండింటికి ప్రాసెసర్కి డిఫరెంట్ ఏంటి అనేది అయితే ఒక వీడియో కంపల్సరీగా అయితే చేస్తాను ఎందుకంటే కొత్త మొబైల్ ఫోన్స్ అన్ని మనకి డిమెన్సిటీ ప్రాసెసర్ వస్తున్నాయి కాబట్టి సో ఇది వాళ్ళ వీడియో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినది లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గాయస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీ ముందు తీసుకొస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం